ఇంత దిక్కుమాలిన ఫ్లాష్ బ్యాక్ ఉందని అమ్మమ్మమ్మమ్మమ్మ ఎప్పుడైనా ఎక్కడైనా ఈ మాత్రం అనుమానం రాదించిందట ఏవాల ఆవిడ సంగతి తేల్చేస్తా కదా రండి రండి ఒక్కసారి కుర్రాన్ని ఎత్తుకోవయ్యా రుద్రమదేవి రుద్రమదేవి ఏంటి చూస్తున్నారు అమ్మవారి ఊరేగింపు ముందు గణాచరిక రుద్రమదేవి ఎవరండి మీరంతా అసలు ఏం జరిగింది రుద్రమదేవి మిమ్మల్ని ఏమిటంటే బదులు చెప్పరే అమ్మా నువ్వా రోజు తీర్పులిచ్చే నిన్ను ముద్దాయిగా నిలబెట్టి ఈ ప్రజాకోర్టులో నేను తీర్పు చెప్పడానికి వచ్చాను నీకంత అర్హత లేదని నువ్వు పిలిచిన పద్ధతే చెప్తాను నువ్వెంత పద్ధతైన మనిషివో మాకు తెలుసులేవమ్మా తీసురావయ్యా ఇప్పుడు చెప్పవమ్మా ఏ పద్ధతిలో ఈ బిడ్డని కన్నావో ఏ పద్ధతిలో నువ్వు ఈ బిడ్డకి గార్డియన్ అయ్యావో ఎంత పద్ధతిగా ఈ బిడ్డని హాస్టల్లో పెట్టి పెంచుతున్నావో చెప్పు నలుగురు విని పద్ధతైన నీ బ్రతుకుని తీరైన నీ పెంపకాన్ని పవిత్రమైన నీ జీవిత కథని తెలుసుకుని తరిస్తారు ఈ మరో కర్ణుడు బతుకుని చీకటి చేయడానికి నీతో కులికిన సూర్య భగవానుడు ఎవరో చెప్పు వీడికి జన్మనిచ్చిన తండ్రి ఎవరని కదా నీ ప్రశ్న ఒకప్పుడు మనతో పాటు నల్లగౌను వేసుకుని ఇప్పుడు నడి బజార్లో చట్టం న్యాయం అంటూ పిచ్చివాళ్ళ తిరుగుతున్నాడే ఆ చౌదరి పార్లమెంటు సభ్యుడు వీరేశ్వరరావు సభ్యత్వాన్ని రద్దు చేయవలసిందిగా మీరు పెట్టుకున్న ప్రజా ప్రయోజన పిటిషన్ కు సంబంధించిన వాదనను కొనసాగించవచ్చు థాంక్యూ మిస్టర్ జస్టిస్ రాజకీయాల్లోకి రాకముందు మీరేం చేస్తుండేవారు పెళ్లి గాని కుర్రోళ్ళు ఏం చేస్తారో రాబోయే పెళ్ళాన్ని గురించి కలలుగంటారు నేను అంతే ప్రజాసేవ లైన్లో ప్రాక్టీస్ చేసేవాడిని ప్రజాసేవకు ప్రాక్టీస్ అంటే రౌడీయిజం దౌర్జన్యాలు దోపిడీలేనా చచ్చా రక్తపాతం అస్సలు నాకు పడదు బ్లడ్ చూస్తే కళ్ళు తిరిగి పడిపోతా మరి మీ మీద చాలా పోలీస్ కేసులున్నాయే ఉండగానే సరిపోయిందా కోర్టులో నిలవద్దో ఈ రోజుల్లో మంత్రులు ముఖ్యమంత్రులకే కుంభకోణాలు కేసుల మూలాన కోర్టుల చుట్టూ తిరగ తప్పటం లేదు విన్నారా మిస్టర్ జస్టిస్ న్యాయస్థానాల మీద ఈ ప్రజానాయకుడికున్న నమ్మకం ఎంత బలమైందో కోర్టులేం చేయగలవులే అని ఇతగాడి నమ్మకం వీధిరవుడిగా వీరవిహారం చేసిన ఇతగాడి ఘనత వహించిన చరిత్ర ప్రజా హృదయాలకు పోలీసు ఫైళ్లకు తెలిసిన సాక్ష్యం చెప్పే నాథుడు లేక దౌర్జన్యాన్ని ఎదిరించే ధైర్యవంతులు లేక చట్టాన్ని ఎదిరించి ఏకంగా చట్టసభలోనే అడుగుపెట్టగలిగాడు పార్లమెంటు సభ్యుడై ఎంపీ అంటే మహాపాలకుడన్న గౌరవానికి తలవంపులు తెచ్చే మహాపీడకుడయ్యాడు అబ్జెక్షన్ యువరానర్ కోర్టు వారికి స్పష్టమైన ఆధారాలు చూపించాలి కానీ మై లెర్నెడ్ కొరీగ్ మిస్టర్ చౌదరి వారి మాటల గారిడితో కేసును తప్పుదారి పట్టిస్తున్నారు మిస్టర్ చౌదరి నా కంఠస్వాషం లాంటి సన్యాసిరావుల గురించే సార్ మనం సాక్ష్యాలు ఆధారాలు అంటూ కూర్చుంటే న్యాయం బలైపోతుంది ఓకే మీకు కావాల్సింది ఎవిడెన్స్ అంతే కదా లుక్ లుక్ ఇన్ టు దిస్ పేపర్స్ ఎలక్షన్లకు ముందు మా నియోజకవర్గం సందు సందున గొంతి గొంతిన ఈయన చేసిన వాగ్దానాల చిట్ట ఈ న్యూస్ పేపర్ మాటలగారడి నాది కాదు సార్ ఈయనది ఆ మాయమాటలు నమ్మే అమాయక ప్రజలు ఓట్లేశారు ఈయన గద్దెనెక్కి 4 సంవత్సరాలు గడిచిపోతున్నా ఇంతవరకు చెప్పిన పని ఒక్కటి చేయలేదు ఇక మిగిలిన ఆ కొద్ది కాలంలో చేసే అవకాశము సావకాశము కూడా లేవు అందువల్ల ఈయన చేసిన వాగ్దానాలన్నీ నెరవేర్చడానికి అయ్యే ఖర్చు దాదాపు 5.5 కోట్ల రూపాయలు మా నియోజకవర్గం ప్రజల పేర ఈయన సొంత ఆస్తి నుండి ఇప్పించండి మిస్టర్ చౌదరి ఐపీసీ సెక్షన్ 171B ప్రకారం ప్రజాక్షేమం కోసం ఫలానా పని చేస్తానని ఎలక్షన్ సమయంలో చెప్పినా అది నేరం కాదు చెప్పటం నేరం కాకపోవచ్చు సార్ కానీ చెప్పింది చేయకపోవడం నేరం కాదా అటువంటప్పుడు అబద్ధానికి నిజానికి తేడా ఏముంది సత్యమేవ జయతే అన్న మన జాతి ఆదర్శానికి విలువే ఉంది ఆయన వాగ్దానం చేశారు దట్ ఈస్ ఎ ప్రామిస్ అంతేగాని ప్రామిసరీ నోటు రాసివ్వలేదుగా సారీ యువరాన్ ఐఎమ్ సారీ ఇందులో ఇంత మతలబు ఉందని నాకు ఇప్పుడే తెలిసింది అలాంటప్పుడు చట్టాన్ని గౌరవిస్తానని న్యాయస్థానం వేసే శిక్షల్ని శిరసావహిస్తానని ఏ పౌరుడు పుట్టగానే ప్రభుత్వానికి ప్రామిసరీ నోటు రాసివ్వడం లేదుగా యువరానర్ మీరు శిక్ష వేసే నేరస్తులు కూడా ఇదే మాట అడిగితే అప్పుడేం సమాధానం చెప్తారు మిస్టర్ చౌదరి
అర్థం లేకుండా మాట్లాడకండి. అర్థం లేకుండా వాగేవాడిని అయితే లాయర్ని ఎలా అవుతాను యువర్ ఆనర్? మీరే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మనకు వాక్ స్వాతంత్ర్యం ఇచ్చింది లోకుల్ని ముంచి లోక్సభకు వెళ్లడానికి కాదని ఈ నాయకులకు తెలియజెప్పండి మిలార్. వంట్రోత్ ఉద్యోగానికి కూడా అంతో ఇంతో విద్యార్హత కావాలంటారే, మరి ఈ దేశ భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన రాజకీయవేత్తలుగా పట్టకోస్తే అక్షర ముక్కరాని నిశానీలు, పట్టపగలే ప్రాణాలు తీసే గూండాలు, దగాకోర్లు చలామణి అవుతుంటే ఏం చెయ్యగలిగాయి సార్ మన చట్టం, మన రాజ్యాంగం? రాజకీయానికి వయసు ఒక్కటే అర్హత అయితే చెట్టుకి పుట్టకి జంతువులకి కూడా ఏళ్ళొస్తాయి, వాటికి ఓటు హక్కు ఇస్తారా? వాటిని ఎన్నికల్లో పోటీ చేయనిస్తారా మిలార్? ఇలాంటి దుష్ట నికృష్ట దగాకోరు దగుల్బాజీ రాజకీయవేత్తల కన్నా పశువులు కూడా నయమే. పోని ఆపనైనా చేయించండి, రాజ్యాంగాన్ని సవరించమనండి, ఇలాంటి మోసగాళ్లని గద్దె దింపమనండి. అర్థం పరంగా దిగిరమనడమా? అది ఎలా వీలు పడుతుంది? ఎందుకు వీలు కాదు సార్. వందేళ్లు కలిసి కాపురం చేస్తామని ప్రమాణం చేసుకున్న భార్యాభర్తలకే అర్ధంతరంగా విడాకులు ఇప్పించగలిగిన మీరు ఆఫ్టర్ ఆల్ 5 ఏళ్ల పదవిని 6 నెలల ముందుగా ఓడగొట్టలేరా? ఆలోచించండి యువర్ ఆనర్. ఓటున్నది ఎలక్షన్లో అమ్ముకోవడానికి మాత్రమే అనుకుంటున్న ఈ దేశ ప్రజలకు ఓటు హక్కును నమ్ముకునే ధైర్యాన్ని కల్పించండి. పైకెక్కించిన ప్రజలకే ఇలాంటి నాయకుల్ని వెనక్కి పిలిపించే అధికారం ఉండేట్టు చేయండి మిలార్. రాజకీయం అంటే రౌడీయిజానికి మరో పేరని, ప్రజాసేవ అంటే దేశాన్ని దోచుకోవడానికి మాత్రమేనని అనుకుంటున్న ఇలాంటి నాయకులకు బుద్ధి చెప్పండి మిలార్డ్, బుద్ధి చెప్పండి. మిస్టర్ చౌదరి, మీ వాదనలో పేర్కొన్న విషయాలు చట్ట పరిధిలోనూ న్యాయస్థానాల పరిధిలోనూ లేనందువల్ల మీరు దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు స్వీకరించలేకపోతోంది. కురై పుట్టి ప్లేడరు, చెప్పింది చెప్పకుండా చెప్పుచ్చుకు చెడామడా కొట్టినట్టు కోర్టులో నిలబెట్టి కడిగేశాడా చౌదరి గాడు. పోలీసులు అన్నా కోర్టు అన్నా మనకి మంచినీళ్ళ ప్రాయమేగా అనుకున్నాను, కానీ అడిట్ట సాకిరేవు పెట్టి సావుబాస్తాడని కల్లో కూడా అనుకోలా. మండిపోతోందయ్యా గుండెకాయ. సెళ్ళం పక్కింటాడితో లేచిపోయి ఎదురింట్లోనే కాపురం పెట్టినా జనం మనకి మగతనం లేదని నవ్వుకుంటారేమో కానీ ఓట్లేయడం మానరు. అట్టా ఇంటి మీదో ఒంటి మీదో దెబ్బ కొడితే నేను ఫీల్ అయ్యేవాడినే కాదు, ఈ దొంగనాయాలు ఓటింగ్ మీదే దెబ్బ కొట్టాడే. అసలు ఏం చూసుకున్నాయ్యా ఆడికి ఇంత పొగరు? ఆడికేముందండి, ఈడి సంపాదన తప్ప పెద్దాళ్ళు ఇచ్చింది ఏమీ లేదు. పోనీ పెళ్ళం తరపునేమన్నా కలిసి వచ్చిందంటే పిచ్చి ఏర్వా. ఏరి కొరి పేదంటి పిల్లని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. చా లవ్ మ్యారేజ్ కూడానా లప్పంగి అదవకి. మరి ఇంకే ఆడి మదం తీంచే మార్గం ఆడే ఇచ్చాడు. అంటే డౌట్లు అడక్కు, పని చూడు. వీరేశ్వరరావు దుర్మార్గానికి తల్లిని పోగొట్టుకుని పిచ్చివాడైన తండ్రి ఆదరణకు దూరం అయిపోయినా ఆ పసివాణ్ణి నేనే తెచ్చి పెంచాను. మానవత్వాన్ని కూడా తప్పుడు బుద్ధితో చూసాను. ఇలాంటి లాయర్లు ఉండబట్టే ప్రజలు కోర్టుల మీద నమ్మకం పోయింది. తెలివితేటలు ఇతరుల మీద నిందలు వేయటానికి కాక జీవితాలు నిలబెట్టడానికి ఉపయోగిస్తే మంచిది. ఆ నోటిని ఫినాయిల్తో కడుక్కో. గెట్ అవుట్. ఈ రోడ్ ఎప్పుడు బెడ్రూమ్ అవుతుందా, ఈ కార్ ఎప్పుడు డబుల్ కాట్ అవుతుందా అని ఆలోచిస్తున్నాను. లక్ష్మి, లక్ష్మి, పిచ్చి పిచ్చి ఆలోచనలు కట్టి పెట్టి బయలుదేరతారా? నువ్వు ఇంటికి వెళ్ళాలి. అది కాదు లక్ష్మి, నేను చెప్పేది విను. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళగానే మీ అక్క అయితే నీకు డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిందని చెప్తావు కదా, అప్పుడే మన ప్రేమ సంగతి కూడా బాషాన్ కొట్టినట్టు చెప్పాయి. అమ్మో, ఇంకేమైనా ఉందా? మా అక్క పేరుకే కాదు మనిషి కూడా రుద్రపదేవే.
నువ్వు ఉన్నావు ఎందుకు? పేరు మాత్రం ఝాన్సీ లక్ష్మి, ఆ మాత్రం ధైర్యం నీరు. అదే ఏం లేదు, నీ పేరు స్వరాజ్యమనో స్వతంత్రమనో పెట్టుండాల్సింది. మనం చక్క గడకన లేచిపోయేవాళ్ళం. అంత కర్మ మనకెందుకు కానీ అక్కకి ఎలా నచ్చ చెప్పాలో నేనే ఐడియా వస్తాలే. థ్యాంక్ యూ.